హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బ్రెడ్ ఆమ్లెట్ని ఒక కొత్త పద్ధతిలో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలకు కూడా ఎంతో నచ్చే విధంగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. బ్రెడ్ ఆమ్లెట్ కోసం 6 స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా మధ్యలో పార్ట్ని మాత్రమే తీసేయాలి. ఇక్కడ నేను 2 స్లైసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు 3 కూడా కట్ చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత పైన ఉన్న మధ్యలో మీడియంలో ఉన్న బ్రెడ్ని తీసేయాలి. ఇప్పుడు చుట్టూ ఉన్నదాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మొత్తం స్లైసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. 2 సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుందాం. 6 స్లైసెస్కి కరెక్ట్గా 3 ఎగ్స్ సరిపోతాయి, అంటే ఒక్కొక్క గుడ్డికి 2 స్లైసెస్ అన్నమాట. 3 ఎగ్స్ ఒక బౌల్లో వేసుకోండి. వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. అందువల్ల మనం కనీసం ఒక 5 నిమిషాలైనా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ నురగలా రావాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలు. నెక్స్ట్ క్యాప్సికం 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటో 1. టమాటో లోపల ఉన్న జ్యూస్ని పక్కకు తీసేసి పైన ఉన్న పార్ట్ని మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొత్తిమీర, ఇది కూడా బాగా చిన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. పెప్పర్ 1/4 టేబుల్ స్పూన్. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం కారం యూజ్ చేయట్లేదు, కారం ప్లేస్లో పెప్పర్ యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఎగ్లో పెప్పర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు దీని లోపల మనం ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఎగ్ బ్యాటర్ని వేసుకోండి. ఎక్కువ ముక్కలు వచ్చేలాగా చూసి వేసుకోండి, ఎక్కువ జ్యూస్ రాకుండా. వేసేటప్పుడు పాన్ ఎప్పుడైనా కానీ హీట్గా ఉండాలి, అప్పుడే మనం వేసిన వెంటనే ఆమ్లెట్ లాగా అయిపోద్ది. ఇప్పుడు చుట్టూ ఉన్నదాన్ని తీసేసుకోండి. పాన్ పెద్దగా ఉంటే చుట్టూ అసలు రాదు. ఇక్కడ నాకు చిన్న పాన్ అయిపోవడం వల్ల కొంచెం సైడ్కి వెళ్ళడం వల్ల వచ్చేసింది. ఇప్పుడు పైన ఉన్న పార్ట్ని దానిపైన పెట్టేసుకోండి. ఆమ్లెట్ ఎక్కువసేపు వేయించే పని ఉండదు, తొందరగా కాలిపోద్ది. కాబట్టి ఒక 2 నిమిషాల్లోనే మనం వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి. వేసేటప్పుడు ఫాస్ట్గా వేసుకోండి, లేదంటే బ్యాక్ సైడ్ మాడిపోద్ది. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోండి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం. ఇది పెద్దవాళ్ళ కోసం చేసిన బ్రెడ్ ఆమ్లెట్. చాలామంది పిల్లల కోసం ఇష్టపడే విధంగా కొంచెం బటర్ను వేసుకోండి. బటర్ బాగా హీట్ అయిన తర్వాత పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు చుట్టూ ఉన్న స్లైసెస్ని దీని మీద పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న బ్యాటర్ని దీనిలో వేసుకోండి. వేసేటప్పుడు ఫాస్ట్గా వేసుకోవాలి, లేదంటే మనకి మాడిపోద్ది. ఇప్పుడు దీనిపైన పిల్లలకి ఎంతో ఇష్టం కదా చీజు, అప్పుడప్పుడు ఇలా చీజ్ పెట్టి వేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చీజ్ వేసుకోండి. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ చాలామంది పిల్లలకి చీజ్ ఇష్టం వల్ల నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇప్పుడు పైన ఒక బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తిప్పేసుకోండి. అంతే ఈజీగా మనం బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకున్నాం. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే సాయంత్రం పూట కానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా ఇచ్చినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి ఫ్యాట్ అని బటర్ వేసుకోం, కానీ ఇది అయితే మాత్రం బటర్ వేసినట్లయితే టేస్ట్ అస్సలు మర్చిపోలేనంత రుచి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడండి, బటర్ వేసింది. నెక్స్ట్ నార్మల్ది చూద్దాం.
ఇది నార్మల్ది. బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూద్దాం. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5-స్టార్ రేటింగ్ ఇచ్చని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.